నువ్వు కూడా అనేక సార్లు సపోర్ట్ చేసావు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, ఈనాడులో పెద్దది వస్తుంది, బుచ్చయ్య చౌదరి గారు ఆగ్రహం, ఉండవిల్లికి పని లేదు, పని లేక ఇలా చేస్తున్నాడు అని చెప్పు, ఏం పర్వాలేదు, పెద్ద పెద్దవాళ్ళే చెప్పు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే తన అధికార ప్రతినిధిని పంపిస్తుంటే మీరు అందరూ చెప్పండి. అప్పుడు సారాకు ఒక పేజీ పెట్టాడు ఆయన, ఇప్పుడు మీకో పేజీ పెట్టాడు. మార్గదర్శిని సపోర్ట్ చేస్తే ఎవరు మాట్లాడితే వాళ్ళందరూ ఆ పేజీలో వేస్తారు. సారా కేసులది చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు, అది ఈ ప్రెస్ మీట్లో చెప్పను. దాని మీద ఎక్స్క్లూజివ్గా ఒక ప్రెస్ మీట్ పెడతాను. భారతదేశంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక క్రియాశీలక, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినటువంటి వాడిని, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేశారు సారాకొండ కేసులో. ఆ కేసు వివరాలు మొత్తం చెప్పడానికి ఇది కాదు, నెక్స్ట్ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. అది ఎవరో ప్రమోట్ చేశారో కానీ వాట్సాప్ యూనివర్సిటీలో నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లో ఈ ఛానల్స్ అవి లేవు కదా, అది అలా మరుగును పడిపోయింది. భారతదేశం బహుశా రాజమండ్రి సెంట్రల్ జైలు చరిత్రలో రెండే రెండు సార్లు, ఒకసారి గుత్తేళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎత్తుకుపోయి ఎన్టీ రామారావు గారి టైంలో వాళ్ళు డైరెక్ట్గా ర్యాన్సమ్ రిక్వెస్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసి జైల్లో ఉన్నటువంటి మా వాడిని వదిలితే ఈ ఐఏఎస్ ఆఫీసర్ని వదులుతాం అని అన్నప్పుడు రామారావు గారి ప్రభుత్వం ఆ రోజు జైల్లో ఉన్నటువంటి ఒక నక్సలైట్ నాయకుడిని సినిమాల టైప్లో ఇతన్ని ఇక్కడ వదిలితే వాళ్ళు అక్కడ వదిలేరు. అప్పుడు సాయంత్రం 5:30-6 గంటలకి లాక్ చేసేస్తారు. ఒకసారి లాక్ చేసి వచ్చి ఆ తాళాలన్నీ కూడా సూపరింటెండెంట్ ఆఫీస్లో పెట్టాక మళ్ళీ తాళాలు తెరవడం అనేది మరునాడు పొద్దునే తప్ప మళ్ళీ తాళం తీరు సెంట్రల్ జైల్లో ఏ సెల్లకి కూడా. అటువంటిది ఒకసారి గుత్తేడు సంఘటనలో తాళం తీసి 5 అయిపోయిన తర్వాత ఖైదీని వదిలిపెట్టారు, ఇంకొకసారి నన్ను వదిలిపెట్టారు. రెండే సంఘటనలు జైలు జైలు చరిత్రలో, బహుశా భారతదేశ చరిత్రలో కూడా రెండే సంఘటనలు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. అందులో మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి పాత పాత్రికేయులు వాళ్ళు పోషించిన పాత్ర, అన్నిటికన్నా నా ఆప్తమిత్రుడు జగ్గంపూడి రామమోహన్ రావు స్ట్రాటజీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో ప్రెస్ మీట్ మీ ఖాళీ ఉన్నప్పుడు చెప్పండి, చెప్తాను అసలు ఆ కథ ఎలా నడిచింది ఏంటి. 1996లో అనుకుంటాను. ఏంటి అది, మొన్న విజయవాడలో చెప్పాను కదా కరెక్ట్ కార్టూన్ అది, వాళ్ళు వేసిన ఉద్దేశం నన్ను హైలైట్ చేద్దామని వేశారు, కానీ అందులో కరెక్ట్గా బేతాళుడు ఎవరంటే రామోజీరావు గారు. ఆ రామోజీరావు గారు అలా చెట్టెక్కుతూనే ఉంటాడు, నన్ను మళ్ళీ పడిపిస్తూనే ఉంటాడు 17 ఏళ్ళ నుంచి, ఇంకా ఎన్నేళ్ళన్నా జరుగుతుంది. ఈ బుధం మీద వేసి తిరుగుతున్నది ఏంటంటే ఈ దేశంలో లా అనమాట, ఈ దేశంలో ఉన్న వ్యవస్థని నేను బుధం మీద వేసుకెళ్తుంటే రామోజీరావు గారు అందులో దూరి టక్కన మాయం చేసేస్తుంటాడు. మళ్ళీ మనం మళ్ళీ కత్తించుకుని వెళ్ళి మళ్ళీ కోసుకుని మళ్ళీ శవం, అంటే ఆల్రెడీ శవం అయిపోయింది, దాన్ని బతికిద్దామని మన తాపత్రయం. బేతాళుడు అందులో తీరి దాన్ని చేస్తుంటాడు, అది మనం చెప్పాను మీటింగ్లో. ఇవన్నీ సరదాగా తిరిగే కార్టూన్లు. తర్వాత చాలా సీరియస్గా నా మీద చాలా ఎలిగేషన్ చేస్తూ చాలామంది పెడుతున్నారు, వాళ్ళందరికీ నేను కోరేది ఒకటే, మీరు పెడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతాను. ఎవడో పట్టించుకోకపోతే అసలు ఏముంటుంది ఇంట్రెస్ట్? ఎవడో ఒకడో నాకు పంపుతూ ఉంటాడు, ఇదో చుడుగురు నీ మీద ఎంత దారుణంగా తిడుతూ పెట్టాడో అని చెప్పి, అది చూశాక అప్పుడు మనకి ఓ మనది మొత్తం ఎంతసేపు గంట సేపు మాట్లాడితే గంట చూసి అందులో ఎక్కడెక్కడ తప్పులు మాట్లాడామో ఎత్తికి పట్టుకుని దాని మీద ఒక వీడియో తయారు చేసి వీడియో పెట్టి ఇంత టైం స్పెండ్ చేసేటువంటి ఇన్స్పిరేషన్ మనం అందుకని మనం మానకూడదని మళ్ళీ ఇంకోటి పెడుతుంటాం. సో నాకు యాక్చువల్గా నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్లే నన్ను బతికించి ఉంచుతున్నారు, వాళ్లే నాకు నిజమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు, ఐ వెల్కమ్ దమ్. తర్వాత నన్ను పొగిడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడుతుంటారు, వాళ్ళకి ఇమీడియట్గా నేను రిప్లై పెట్టలేకపోతే క్షమించండి, కొంచెం ముసలండి అయిపోతాను కదా, వెంట వెంటనే చూసి పెట్టలేకపోతున్నాను, క్షమించండి. అలాగే నన్ను కలవటానికి ఎవరైనా వస్తానని ఫోన్ చేసేవాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్లోనే మాట్లాడండి, ఏం కలిసినా ఏముండదు, మీరు కలిస్తే డిసప్పాయింట్ అవుతారు, నేను అంత గొప్పవాడిని కాదు, నేను మేధావిని కాదు, ఏవో తెలిసేమో నాకు అనుకుంటున్నారేమో, నాకు ఏం తెలియదు, ఎవడో ఏదో చెప్తాడో చెప్తూ ఉంటాను అంతే, ఏదో లా ఉంటే లా బుక్ చూసి చెప్తూ ఉంటాను, అంతకు మించి నాకు మీకన్నా ప్రత్యేకంగా ఏమీ తెలియదు. నాకేదో తెలుసు అనుకుని మాత్రం భ్రమపడకండి, నాకు తెలుసున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు కావాలిస్తే వాళ్ళ దగ్గరికి డైవర్ట్ చేస్తాను, మేధావులు ఉన్నారు జీనియస్లు ఉన్నారు వాళ్ళని వెళ్ళి కలవండి, నన్ను మాత్రం ఏం పెద్దవాడిని అనుకోకండి, నేను మామూలుగా మీ అందరికన్నా కూడా తక్కువ ఉంది, ఎందుకంటే వయసు కూడా పెరిగిపోవడం వల్ల నాకేం పెద్ద అంత షార్ప్నెస్ ఏం లేదు. ఈ కేసు అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసు. అలా ఏపీ రీఆర్గనైజేషన్లో మనకి చాలా చెప్పు తీసుకొట్టేశారన్నంత అవమానం ఫీల్ అవుతాను నేను, ఎందుకో ఎవరూ ఫీల్ అవ్వట్లేదు కానీ నాకు ఆ బాధ ఉంది, ఆ బాధ గురించి ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. లక్కీగా మనకి అడ్వకేట్ కూడా మన రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని అలా బతికించి ఉంచాడు ఆ కేసుని. ఆ కేసు ఈ కేసు అయిపోతే నాకు ఇంకా అసలు మాట్లాడవలసినటువంటి పనే లేదు.
ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ అపోజిషన్ దెబ్బలాడుకుంటూనే ఉంటాయి వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నాలాంటి వాడి పెద్ద ప్రమేయం ఏమీ ఉండదు ఆయన చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను ఎందుకు ఎక్కువ మాట్లాడానంటే ఆ సమయంలో నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ యాజ్ అపోజిషన్ ఫెయిల్ అయ్యింది వైఎస్ఆర్సీపీ యాజ్ అపోజిషన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడేవాడిని ఇప్పుడు ఏం మాట్లాడక్కల రెండు కరెక్ట్గా విడిపోయి ఉన్నాయి ఏం జరుగుతోంది జరగబోయేది జరగనిది కూడా అన్ని పేపర్లో వచ్చేస్తున్నాయి టీవీల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి నేను అనవసరంగా ఆ విషయాల్లో నోరు పారేసుకోవట్లేదు అలా అని చెప్పి నేనేం వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయట్లే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయట్లే నేను తటస్థంగానే ఉన్నాను పవన్ కళ్యాణ్ లాంటి ఎవడన్నా వస్తాడేమో వస్తే డెఫినెట్గా కొంచెం బెటర్మెంట్ వస్తుంది అనుకున్నాం రాలేదు చూద్దాం రేపు ఏమవుతుందో ఓకే ఏమండి జగన్ ప్రభుత్వం ఇంతకన్నా సహకరించేది ఏమి ఉండదు ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో ఎఫిడేవిట్ వేసింది ఎస్ఎల్పీఏ వేసింది ఇందులో వేసింది ఈ రెండే నా జీవితం చంద్రబాబు నాయుడు గారిని మార్గదర్శి గురించి అడగలేం అయితే తప్పు అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్గా అసలు ఇప్పటివరకు కలవలేదు ఫోన్లో మాట్లాడలేదు ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరో దగ్గర వ్యక్తులు మంత్రులు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తుంటారు ఆయనకి దగ్గరగా ఎవరైతే చెప్తే వింటాడన్నారో వాళ్ళు ఎవరితోటి నేను ఎప్పుడూ మాట్లాడలే ప్రెస్ మీట్ మీరు చేసిందే ఆ రెండు కేసుల్లో కూడా అతను ఎఫిడేవిట్ చేయడానికి కారణం రాజమండ్రి మీడియా తప్ప ఇంకెవరో కాదు నా ఫ్రెండ్స్ ఎవరంటే ఈ కేసుల్లో రాజమండ్రి మీడియా ఇందులో ఈనాడు వారు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ వైఎస్ఆర్సీపీకి ఎగెనిస్ట్ అయి ఉండొచ్చు కానీ నాకు ఎగెనిస్ట్ కాదు ఈటీవీ వారు కూడా మార్గదర్శి వ్యవస్థకు వాళ్ళ వ్యాపారం మీదకి వెళ్ళాను కాబట్టి నాకు ఎగెనిస్ట్ అవ్వడంలో నేనేం తప్పు పట్టను న్యాచురల్ అది మనిషి అన్న తర్వాత ఉంటుంది ఈ రెండు కేసుల్లో నాకు ఏవైతే నేను అలా పెట్టు కూర్చుని రాత్రులు నిద్ర పట్టక బాధపడేటువంటి కేసులు రెండు ఏవైతే ఉన్నాయో రెండు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ హోదాలో అతను వచ్చి రెండిట్లో కూడా వేసి పెద్ద ప్లేటర్లను పెట్టాక నీకు ఇంతకైనా సహకారం ఏం కావాలి నాకు అంతే అందుకే నేను వైఎస్ఆర్సీపీని మాట్లాడిన ఏం అంటలేదా అది కూడా తాత్కాలికమే నేనే వైఎస్ఆర్సీపీ తరఫున వకాలత తీసుకుని మాట్లాడను లేకపోతే వైఎస్ఆర్సీపీకి తిట్టడమే నా పనినే మాట్లాడను ఖచ్చితంగా నేను చెప్పి మొన్న కంబాలు చెరువు వచ్చింది కంబాలు చెరువు వస్తే కప్పెట్టేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను పెడదామనుకుని భరత్ అతను ఎంపీ భరత్కు ఫోన్ చేసి అడిగాను భరత్కు ఫోన్ చేసి అడిగితే లేదండి మీరు ఒకసారి రండి కంబాలు చెరువు పాత కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ ఉంటుంది కాకపోతే మీరు వచ్చి చెప్పండి ఏం చేయాలో అంత కెపాసిటీ ఉంటుంది మొన్న వర్షం కురిసింది మొత్తం మునిగిపోయింది మూలగోయ ఆర్యాపురం అన్నీ మునిగిపోయాయి ఫోన్లు అక్కడి నుంచి మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఏవయ్యా చెప్పా నువ్వు ప్రెస్ మీట్ పెట్టవా అంటారు వాళ్ళు నన్ను ఎవరు అడిగినా ఏమడుతాడంటే ఈ పని చేసి పెట్టినా ఎవడు అడగడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టవా అంటారు ప్రెస్ మీట్ పెడితే అంటే ప్రయోజనం రెండు రోజులు థిక్ స్కిన్ అయిపోతారు అందుకని నేను డైరెక్ట్గా ఎంపీతో మాట్లాడాను ఎంపీ ఏమో లేదు మీరు వచ్చి చూసుకోండి ఎప్పుడు కావాల్సి అప్పుడు నేను ఆఫీసర్లకు చెప్తాను వాటర్ ఎంతైతే స్టోరేజ్ ఉందో స్టోరేజ్ ఇంత కూడా తగ్గదండి నేను నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టోరేజ్ తగ్గలేదు కానీ అందులోకి వెళ్ళే వెంట్లన్నీ మూసేశారు ఆ వెంట్లు మూసేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుందని డెఫినెట్గా భరత్ తోటి మాట్లాడతాను మళ్ళీ మొన్న వర్షం వచ్చినప్పుడు పడింది కదా చూడాలిగా చూసేటప్పుడు మీరు లేకుండా వెళ్తానండి మీరే నా బలం అందుకని మీకు చెప్పకుండా ఎక్కడికే వెళ్ళను ఏ మూడు అంటే ఒకటి నేను ఎప్పుడో చెప్పాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీజేపీని ఏమనరు ఏమన్నా అంటే ఇతను కేసులు ఉన్నాయండి లోపలేసేస్తాడు అందుకని అనరు అని తెలుగుదేశం వాళ్ళు అంటారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకనరో అర్థమవుతుంది నాకు తెలుగుదేశం వాళ్ళు నన్ను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి మా గొప్పవాడు ఆ మోడీ అలాంటి మోడీనని అని చెప్పి ఆయన చెప్పాడు మీకేం ఇబ్బంది ఉంది ఇక్కడ ఏమన్నా ఓటు షేర్ ఉందా మరి బీజేపీకి పవన్ కళ్యాణ్కి 6% ఓట్లు వచ్చాయి మొన్న రేపు 10% పెరుగుతుందేమో పవన్ కళ్యాణ్తో స్నేహం చేద్దాం చేస్తే మనం నెగ్గుతాం ఎస్ రాజకీయంగా బాగుంది బీజేపీతో ఏంటి మీకు ఇబ్బంది బీజేపీ కలవటం వల్ల ఏమన్నా మీకు బెనిఫిట్ ఉందా దూరంగా ఉండటం వల్ల ఏమన్నా నష్టం ఉందా అని అతని మీద కేసులు ఉన్నాయి ఓకే కొన్ని కేసులు ఉన్నాయంటే ఈ అవినాష్ రెడ్డి కేసులో పట్టుకు వాయించేస్తున్నారు కదా మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు చెప్పింది ఏంటి ఆ కేసు కోసమే వైఎస్ఆర్సీపీ సరెండర్ అయిపోయి ఉన్నారు అని మరి ఆ కేసు బాగా తోడుతున్నారు ఏమో రేపు వెళ్ళి అరెస్ట్ చేస్తారని కూడా వస్తున్నాయి పేపర్లో మీరెందుకు అపోజ్ చేయరు నేను టీడీపీ వైసీపీ రెండు ఒకటే యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్ ఇది ఎప్పుడో చెప్పాను 25 సీట్లు వాళ్ళకి ఇక్కడ అవే వస్తాయి రేపు ఎలక్షన్ కూడా వాళ్ళు ఇద్దరితో కలవరు వాళ్ళు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తారు 1 పది వస్తే పవన్ కళ్యాణ్తో కలిసి కంటెస్ట్ చేస్తారు
అంతే తప్ప వీళ్ళతో ఈ రెండు వర్గాలతో కలవరని నేను అనుకుంటున్నాను. అనవసరం పాతిక మనైపే ఉన్నప్పుడు మళ్ళీ అందులో ఎందుకు మనకు సగం తీసుకోవడం, పాతిక వాళ్ళ వైపే ఉంటాయి. వీళ్ళిద్దరే తప్ప మూడో వ్యక్తి ఉండదు. కమ్యూనిస్టులకి కాంగ్రెస్ పార్టీకి ఏవో మిగిలిపోయిన కొన్ని ఓట్లు ఉన్నాయి తప్ప వాళ్ళకి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం నాకైతే కనపట్లే. రామచంద్రరావు చెప్పింది కరెక్టే, అందరూ బీజేపీ వాళ్ళే. రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ కాబట్టి ఆయన కాంగ్రెస్ మీటింగ్లో ఆ మాట అన్నాడు. ఆ మాట నేను ఏ పని లేకపోయినా ఇక్కడ మీటింగ్ పెట్టి అన్నాను. బుచ్చయోధుడు చెప్పినట్టు పని లేకుండా ఉన్నప్పుడు కూడా ఆ మాట నేను అన్నాను కదా. అందుకని ఇది అందరికీ తెలిసి ఉన్నది, ఇందులో సీక్రెట్ ఏం లేదు. దీనివల్ల ఎంత ప్రమాదం రాబోతుందో ఈవేళ ఎవరో ఒక ఆయన రాశాడు, ఏదో పేపర్లో చూశాను, ఆయన రాశాడు 800 సీట్లు చేయబోతున్నారు. 800 సీట్లో 600 సీట్లు నార్త్కుంటాయి, సౌత్ 4 రాష్ట్రాలు కలిపి 200 ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ ఏముండదు. ఇప్పటికే మనకి నేను ఎప్పుడో చెప్పాను ఇక్కడ ప్రెస్ మీట్లో, 1 రూపాయి మనం ఇస్తే మనకెంత వస్తుంది, ఉత్తరప్రదేశ్కి ఎంత వస్తుంది, బీహార్కి ఎంత వస్తుంది, ఆ లెక్కంతా చెప్పాను. మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు భారతదేశాన్ని బతికిస్తున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో గుజరాత్ మహారాష్ట్ర తప్ప అన్ని డెఫిసిటే. ఆ డెఫిసిట్ అంతా మనమే పంపు చేస్తున్నాం, మనమే పంపు చేసి పంపుతున్నాం. ఏదో రోజున దీనికి గనక వాళ్ళు అడ్రస్ చేయకపోతే ఉత్తరాంధ్ర, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మండపం పెట్టుకెళ్ళి అక్కడ పెట్టడం ఏంటనేటువంటి గొడవ రావటం ఖాయం. ఆ గొడవ రాకుండానే అక్కడ 600 సీట్లు ఇక్కడ 200 సీట్లు పార్లమెంట్ తయారు చేస్తే కొత్తగా రాబోయే డీలిమిటేషన్లో మనకు వాయిస్ ఉండదు, అలా జరగబోతోంది అని ఈవేళ ఎవరో పెద్ద ఆయన రాశాడు, పెద్ద ఆర్టికల్ రాశాడు. దీన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అన్ని పార్టీలని. మనకి ఇక్కడ ఏమైపోయిందంటే రెండు పార్టీలు బీజేపీతోటి ఏమి వ్యతిరేకించి మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో లేవు. ఏమో వస్తుందేమో, మంచి రోజులు వస్తాయేమో, వ్యతిరేకించి మాట్లాడి నేనే బీజేపీకి వ్యతిరేకం కాదు. బీజేపీ అధికారంలో రావడంలో నాకేం నష్టం లేదు. బీజేపీ వాళ్ళ పాలసీ తప్పు, ఆ పాలసీని నేను వ్యతిరేకిస్తున్నాను. నేను వ్యతిరేకించినంత మాత్రాన వాళ్ళు అధికారంలోకి రాకుండా పోవాలని నేను కోరుకోను. అధికారంలోకి వచ్చినా చెక్స్ ఉండాలి. రాజకీయ పార్టీ అన్నదానికి ఒక సిద్ధాంతం ఉండాలి. వావిలాల్ గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ధ్వని కాలుష్యము, జల కాలుష్యము, ఈ కాలుష్యాల వల్ల జరిగే ప్రమాదం కన్నా సిద్ధాంత కాలుష్యం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఈ దేశానికి చాలా ఎక్కువ. అది గ్రహించలేక నడుస్తున్నాయి రాజకీయ పార్టీలు. గ్రహించలేక కాదు, గ్రహించి వాళ్ళ ఆపర్చునిజంతో వెళ్తున్నాయి. ప్రజలు గ్రహించాలి ఈ సిద్ధాంతం. ఎందుకంటే బీజేపీ ఒక సిద్ధాంతం ఉంది, దానికి కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం ఉంది, కమ్యూనిస్టులకు ఒక సిద్ధాంతం ఉంది. కాంగ్రెస్ కమ్యూనిస్టు కనుమరుగైపోయాయి, బీజేపీని ప్రశ్నించేవాడే లేకుండా పోయాడు. కారణం అంటే అందరికీ ఆపర్చునిటీ. ఎందుకు వాళ్ళతో గొడవ, ఎవరన్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పంపిస్తారు. మొన్న అతను ఎవడో గవర్నర్ చెప్పాడు, ఆ రోజు నేను ఫోన్ చేశాను, చేసి హెలికాప్టర్లు ఇవ్వండి, ఈ రోడ్డు మీద లారీలతో వెళ్తే మిలిటరీ వాళ్ళకి టెర్రరిస్ట్ అటాక్ తగులుతుంది, ఇవన్నీ చాలా నేరో రోడ్స్, ఏ పక్క నుంచి కొడతారో తెలీదు, వెంటనే మీరు హెలికాప్టర్లో విమానాల్లో పంపించి ఈ మిలిటరీ ఇన్ని పెద్ద ఎన్ని 400 వ్యాన్లట మొత్తం పెద్ద ఊరేగింపు వెళ్ళాలి, ఆ ఊరేగింపు ఈ రోడ్డు మీద వెళ్ళటం కరెక్ట్ కాదు అని గవర్నర్ ఆ మాలిక్ అనే ఆయన చెప్పట. ఆయన బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియాకి చెప్పట్టు. ఆయన చెప్తే ఈయన మోడీ గారికి ఫోన్ చేసి చెప్పట్ట. ముందేమో రాజ్నాథ్ సింగ్కి చెప్తే వాళ్ళు వెళ్ళా, మోడీ గారికి ఫోన్ చేసి చెప్తే మోడీ గారు అన్నట్టే నేను చూసుకుంటానులే అన్నట్ట. మొత్తానికి యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. అది పెద్ద గొడవ కదా, పుల్వామా ఘటన, దాని మీద సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద గొడవ జరిగింది. మొన్న అతను కాశ్మీర్ గవర్నర్ దిగిపోయిన తర్వాత చెప్పాడు, ఆ రోజే నేను చెప్పాను మోడీ గారికి ఫోన్ చేసి చెప్తే అన్నాడు, తుమ్ చుప్ రహో అన్నాడు. నోరు మూసి కూర్చున్నాను. ఆయన అజిత్ డోవల్ గారు చెప్పాడు, నీకెందుకు నువ్వు ఊరుకోని, ఈ జరగగానే యాక్సిడెంట్ జరగగానే ఫోన్ చేశాను, ఎంత అన్యాయం చూడు, నేను చెప్పానే విమానాల్లో పంపించమని. ఆ మిలిటరీ వాళ్ళని చంపేశారు, ఒక వేనే బద్దలు కొట్టారు అంతవరకు సేపు, ఇంకా పెద్ద ప్రమాదం జరగడం. ఎందుకంటే వాళ్ళు సూసైడ్. మన మిలిటరీకి కానీ మన పౌరులకు కానీ పెద్ద కష్టం ఏంటంటే టెర్రరిస్టు మనలాంటి 10 మందితో సమానం. కారణం ఏంటి, వాడు చచ్చిపోవడానికి సిద్ధపడి మనం చంపడానికి వస్తాడు. మనం మనని మనం కాపాడుకుంటూ వాడిని అటాక్ చేయాలి. వాడికి ఎంత బలం ఉంటుంది, వాడికి ప్రాణాలే లేకుండా ట్రైనింగ్ చేస్తారు వాళ్ళని. ఆ ట్రైనింగ్లో వాడు వచ్చి వాడిని చచ్చిపోయిన జీపీఎస్కి వచ్చి గుద్దేశాడు. గుద్దేసే లోపల మిలిటరీ వాళ్ళంతా చచ్చిపోయారు. అదే పైనుంచి తీసుకెళ్తే పైన ఎవడో గుద్దడానికి అవకాశం ఉండదని ఆ గవర్నర్ గారు చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు ఆయన బయటికి. దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడరు, టీడీపీ వాళ్ళు మాట్లాడరు, వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 90% ఓట్లు. పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటే ఉన్నాడు బీజేపీతోటే. కమ్యూనిస్టులు కాంగ్రెస్ మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. ఈ ఇంతకన్నా మిలిటరీలో ఇంత అన్యాయం జరిగిన తర్వాత అదే ఘటన పేరు చెప్పి ఎలక్షన్లో నెగ్గినటువంటి పార్టీ ఆ ఘటన గురించి ఇంత పెద్ద కామెంట్ వస్తే కనీసం 4 ఖండించాలి కదా. ఇప్పుడు దాని మీద ఏం ఉరిదీసేక్కర్లేదు. ఏవో ఆ రోజు తప్పు చేశారు కదా, చేసి తప్పు చేశామని ఒప్పుకోవాలి. నెహ్రూ ఒప్పుకునేవాడు, పార్లమెంట్లో ఒప్పుకునేవాడు జవహర్లాల్ నెహ్రూ, ఎస్ నా తప్పు అయింది అని.
ఏంటి మీరు బతికినంతకాలం ప్రధానమంత్రి చేశాడుగా ఎందుకు ఆ వాల్యూస్ తీసుకొస్తే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మోడీ గారు ఏంటో అందరికీ తెలుసు ఆయన పక్క అక్కడ ఉన్న ఎంతమందిని చంపించేశాడో గుజరాత్లో అందరికీ తెలుసు ఇవాళ ప్రజలకు నచ్చాడు ఓట్లు వేశారు ఇంకా దేశంలో ఆశ ఇది ఏంటంటే అంత ఇంత నచ్చేసినా సరే 36% వేశారు తప్ప 51% రాలా 36%లోనే ఉన్నాడు ఇంకా కొంచెం దేశానికి ఆయనకి చెక్ చెప్పేటటువంటి అవకాశం ఉంది చెక్ చెప్తున్నంత కాలమే డెమోక్రసీ అపోజిషన్ బలంగా ఉండాలి అపోజిషన్ చెక్ చెప్తూ ఉండాలి అప్పుడే డెమోక్రసీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పర్లేదు